పలు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తోన్న అడవి ఏనుగుల ఎపిసోడ్ కు ఏపీ సర్కార్ చెక్ పెడుతోంది. బెంగళూరు వెలుగుగా ఏనుగుల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంతకీ అడవి ఏనుగుల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పవన్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏపీలోని చిత్తూరు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు తరచూ బీభత్సం సృష్టిస్తుంటాయి. ఏనుగుల సమస్య అటవీ శాఖ అధికారులకు పెద్ద టాస్క్ గా మారుతోంది. దాంతో ఏనుగుల బీభత్సకాండపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఏనుగుల సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగులతో వాటిని తరిమివేయొచ్చని అధికారులు చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేసింది. కుంకీ ఏనుగుల కోసం అన్వేషణ మొదలుపెట్టి కర్ణాటకలో ఉన్నట్టు తెలుసుకున్నారు. వాటిని ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. దానిలో భాగంగానే బెంగళూరులో పర్యటించిన అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయి 7 కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లోని ఏనుగులు బెడతన్న కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే దృష్టికి తీసుకెళ్లారు. ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆయనకు తెలియజేశారు. గ్రామాల్లోకి వచ్చి భీభత్సం క్రియేట్ చేసే ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కర్ణాటక అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత ఏపీకి 8 కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు అంగీకరించింది.